వరల్డ్ కప్ ఆడేందుకు అమెరికాలో ఉన్న టీమిండియా ఈ రోజు వార్మ్ అప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రోహిత్ శర్మతో కలిసి ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా రోహిత్ శర్మ సంజు శాంసన్ ఓపెనర్ గా క్రీజు లోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఒక్క పరుగే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే రోహిత్ శర్మ 23 పరుగులతో పర్వాలేదనిపించిన రిషబ్ పంత్, హార్దిక్ పాండే పిచ్చకొట్టుడు కొట్టారు. ఈ ఇద్దరు బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లు బాది 53 పరుగులు చేశాక రిటైర్డ్ అవుట్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత క్రీజు లోకి వచ్చిన శివన్ దుబే కేవలం 14 పరుగులకే నిరాశపరిచాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెలరేగా ఆడారు. సూర్య కూడా 31 పరుగులు చేసి అవుట్ కాగా హార్దిక్ పాండ్యా చివరిలో ఉరుసబెట్టి సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లు అయితే ఏకంగా 3 సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. మొత్తంగా 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ కు ముందు ఫామ్ లోకి రావటం టీమిండియాకు మంచి శుభ పరిణామమనే చెప్పవచ్చు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఇక 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే షాక్ తగిలింది. 10 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది.